ఇప్పుడైతే ఫ్లోచార్ట్ గురించి డిస్కస్ చేస్తాం చేస్తున్నాం కదా సో దీంట్లో చార్ట్లో మనం ఆల్గారిదమ్ని డయాగ్రామెటికల్ వేలో ఎక్స్ప్లెయిన్ అనమాట సో డయాగ్రామెటికల్ వేలో రిప్రజెంట్ చేస్తామని కూడా చెప్పుకోవచ్చు అయితే అదేలాగో ఇప్పుడు చూద్దాం ఫ్లోచార్ట్ డయాగ్రామెటికల్గా రాస్తామని చెప్పినాం సో నార్మల్గా ఏదో ఒక డయాగ్రామ్ అయ్యలేం కదా మనం అది ఎలాగ ఏం యూజ్ చేసి డయాగ్రామ్ వేయాలి అనేది ఇప్పుడు చెప్తా చూడండి ఫ్లోచార్ట్ ఈస్ రిటర్న్ బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ అండ్ సింబల్స్ సో ఆ డయాగ్రామ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ అండ్ సింబల్స్ యూజ్ చేసి ఫ్లోచార్ట్ ఫ్లోచార్ట్ రాస్తాం మనం ఆ తర్వాత ది సింబల్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బై యారేజ్ అండ్ యారోజ్ అండ్ దెన్ ఇండికేట్స్ ది యాస్ ఇండికేట్స్ ది ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెసింగ్ అయితే ఇప్పుడు డిఫరెంట్ బాక్సెస్ అండ్ సింబల్స్ అయితే యూజ్ చేస్తాం చార్ట్లో అని చెప్పేసినాం మనం ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ బాక్సెస్ ఏవో యూజ్ చేస్తామని చెప్పినా యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదేంటి బేసిక్గా ఫ్లో ఫ్లోచార్ట్ ఇది చార్ట్ అయినప్పుడు ఇది మనకి ఏమి రిప్రజెంట్ చేయాలి ప్రాసెస్ని రిప్రజెంట్ చేయాలి కదా సో ఇలాగా దేని తర్వాత ఏది అనేది ప్రాసెస్ రిప్రజెంట్ చేయడానికి మనం యారేజ్ అనేవి యూజ్ అవుతాయి అనమాట సో ఇలాగ యారేజ్ ఇస్తాం ఈ యారేజ్ అనేవి చార్ట్ యొక్క ఫ్లోని రిప్రజెంట్ చేస్తాయి ఇప్పుడు చార్ట్లో ఎలాంటి ఎలాంటి సింబల్స్ యూస్ చేసుకోవచ్చు చూద్దాం ఒకసారి సింబల్స్ యూస్డ్ ఇన్ ఏ ఫ్లోచార్ట్ ఓవల్ అంటే ఇలాగ ఎక్ షేప్లో ఉంటుంది చూడండి దీన్ని ఓవల్ అని చెప్తాం కదా సో ఓవల్ అనేది చార్ట్లో ఉంటే ఇది టర్మినేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట సో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది కానీ ఒకసారి ఈ సింబల్స్ గురించి ఇంట్రొడక్షన్ చూసేసుకోండి అయితే ఓవల్ అనేది ఎక్ షేప్లో ఉంటుంది ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది ప్రోగ్రామ్లో అని అంటే టర్మినేషన్ దట్ ఈస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో ఎండ్ అవుతుందో అనేది ఓవల్ అనే ఓవల్ షేప్ అనేది యూజ్ అవుతుంది సో ఫ్లోచార్ట్ రాసినప్పుడు మనం స్టార్టింగ్లో కూడా రాస్తాం ఎండింగ్లో కూడా ఓవల్ అనేది రాస్తాం చార్ట్లో ఎందుకంటే ఇది స్టార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది స్టాప్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ తర్వాత మధ్యలో ఏదైతే ప్రాసెస్ ఉందో అవి ఈ కింది షేప్స్ యూజ్ చేసి ఇక్కడ ప్రాసెస్ రాయాలి కదా ఇంకా ఆలుగారి ఇది రెండు స్టార్ట్ అండ్ దెన్ స్టాప్ రాసిన తర్వాత ఈ ప్రాసెస్ రావడానికి యూజ్ అయ్యే సింబల్స్ కింద ఉన్నవి సో ఇవేం రిప్రజెంట్ చేసాయో చూద్దాం పార్లలోగ్రామ్ సో బేసిక్గా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆల్గరిథం రాసేటప్పుడు మనం ఆ ఆల్గరిథమ్లో కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ అది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే కొన్ని ఏమైనా యూస్ అవుతాయి కదా వాల్యూస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ సో వాటిని ప్యారలలో గ్రామ్లో రిప్రజెంట్ చేస్తాం మనం ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ని ప్యారలలో గ్రామ్ ఇలాగ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం ఆ తర్వాత రెక్టాంగిల్ రెక్టాంగిల్ అనేది ప్రాసెస్ రిప్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది ఏదైతే ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నామో వీటిని ఫర్దర్గా యాడ్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ లాంటి ఏదైనా ప్రాసెస్ చేయాలి కదా సో ఆ ప్రాసెస్ చేయడానికి రెక్టాంగిల్ షేప్ అనేది యూజ్ అవుతుంది ఐ మీన్ అల్గారిథంలో ప్రాసెస్ని రాసేటప్పుడు ఈ బాక్స్లో రెక్టాంగిల్ బాక్స్ లోపల రాసాం మనం ఆ తర్వాత డైమండ్ డైమండ్ అంటే డెసిషన్ తీసుకోవడానికి కొన్నిసార్లు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి పాజిటివ్ వాల్యూసా నెగిటివ్ వాల్యూసా లేకపోతే ఇవి గ్రేటర్ దెన్ ట్వంటీ ఫైవ్ అలాగే ఏదైనా కొంచెం డెసిషన్ మేకింగ్ లాంటి ఉంటాయి కదా అలాంటివి చేయడానికి మనం డైమండ్ షేప్ అనేది యూజ్ చేస్తాం ఇంకా చూడండి సర్కిల్ ఉంది సర్కిల్ అనేది కనెక్టర్ కనెక్టర్ అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆల్గరిథమ్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో స్టెప్ వన్ యూజ్ చేసినాం మనం సో అయితే బేసిక్గా ఇక్కడ ప్రాసెస్ రిప్రజెంట్ చేస్తామని చెప్పినాం ఇంతకు ఇంతకుముందు ఈ ఆల్గరిథంలో ఇక్కడ ప్రాసెస్ అనేది రాస్తామని చెప్పినాం మనం అయితే ఇక్కడ ఏదో స్టెప్ స్టెప్ టూ దగ్గర నేను సర్టెన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఉంటా తర్వాత ఇక్కడ ఏదో సమ్ స్టెప్ సెవెన్లో ఆ వాల్యూ నాకు యూజ్ కావాలనుకుంటే ఇట్లా రెండు డిఫరెంట్ పార్ట్స్ని కనెక్ట్ చేయడానికి కనెక్టర్ యూజ్ చేసుకుంటాం మనం ఇలాగ సర్కిల్ డ్రా చేసి అలాగనమాట కనెక్టర్ అనేది అట్లా యూజ్ అవుతుంది మనకి యారో యారో అనేది బేసిక్గా అన్ని స్టెప్స్ ఉంటాయి కదా వీటిని కనెక్ట్ చేయడానికి యారో తీసుకుంటాం మనం యారో ఏం చేస్తుంది ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది ప్రోగ్రామ్ అనేది టాప్ నుంచి బాటమ్కి ఎత్తుందా వేరే వేరే డైరెక్షన్స్కి పోతుందా అట్లా అయితే చూడండి యారో యారో ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇదేదో డెసిషన్ తీసుకున్నాం డెసిషన్ తీసుకోవడానికి డైమండ్ సింబల్ తీసుకున్నాం ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అనేది కిందికి మూవ్ అవ్వాలా లేదంటే ఈ డెసిషన్ తర్వాత మళ్ళీ పైకి మూవ్ అవ్వాలా అనేది మనకి ఈ యారో ఏదైతే ఉందో ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఫ్లోని అయితే ఈ షేప్స్ గుర్తు పెట్టుకునేటప్పుడు అన్నీ ఈజీగానే ఉంటాయి కానీ ఈ మూడు అనేవి మనం మాక్సిమం కన్ఫ్యూజ్ అవుతుంటాం చూడండి ప్రా పార్లలోగ్రామ్ రెక్టాంగిల్ అండ్ డైమండ్ వీటిని ఎట్లా అంటే చూడండి డైమండ్ అనేది డీతోనే స్టార్ట్ అవుతుంది డెసిషన్ అనేది వర్డ్ కూడా డీతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండు గుర్తుపెట్టుకోవచ్చు డైమండ్ అండ్ దెన్ డెసిషన్ సో బేసిక్గా ఆ తర్వాత ఇంకేంటి రెక్టాంగిల్ ప్యారలలోగ్రామ్ మిగులుతుంది రెక్టాంగిల్ మిగులుతుంది పార్లలోగ్రామ్ అండ్ దెన్ రెక్టాంగిల్లో లో ఏంటంటే ఇన్పుట్ ప్రాసెస్ రెండు వర్డ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి సో అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్డ్స్ మ్యాచ్ అవ్వవు ఇనిషియల్ వర్డ్స్ మ్యాచ్ అవ్వవు ఇక్కడ మ్యాచ్ అయిన ఉండే ఒక కండిషన్ అయిపోయింది మనం గుర్తుపెట్టుకోవడానికి సెకండ్ కండిషన్లో మాత్రం ఆపోజిట్గా తీసుకోవాలి అదేంటి చూడండి ఇక్కడ ఒక పారలలోగ్రామ్ ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ రెక్టాంగిల్ ఉంటుంది ఇక్కడ ఇన్పుట్ ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది కదా సో ఇవి ఆపోజిట్ ప్లేసెస్లలో రాసే అయిపోతుంది చూడండి ప్యారలలోగ్రామ్ అనేది ప్రాసెస్ని రిప్రజెంట్ చేయాలి బేసిక్గా పీపీ మ్యాచ్ అయినందుకు కానీ ప్రాసెస్ని రిప్రజెంట్ చేయకుండా అది రెక్టాంగిల్ని రెక్టాంగిల్ యూజ్ చేసుకొని ప్రాసెస్ని రిప్రజెంట్ చేసాం ఐ మీన్ మీకు అనుకుంటున్నా ఒకవేళ లేదు నాకు ఇదంతా సోద అవసరం లేదనుకుంటే వీడియో ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ చూసేసుకోండి సో బేసిక్గా కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత మనం అని చెప్పేసి నేను గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా ఏదో గుర్తులాగా చెప్తున్నాను అయితే డైమండ్ అండ్ దెన్ డెసిషన్లో డీడీ మ్యాచ్ అయిపోయింది ఇట్లా గుర్తుపెట్టుకోవాలి అండ్ దెన్ ప్యారలోగ్రామ్ అయితే సేమ్ ఇదే మెథడ్ని ఫాలో అయినప్పుడు ప్యారలోగ్రామ్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేయాలి కానీ అది అట్లా చేయకుండా దగ్గరికి వెళ్ళిపోతుంది రెక్టాంగిల్లో అంతే ఇంకా రిమైనింగ్ ఏదైతే ఇన్పుట్ ఉందో అది పేర్లలో మిగులుతుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే ఏవైనా త్రీ నెంబర్స్ తీసుకొని వాటి యొక్క యావరేజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనే దానికి ఫ్లోచార్ట్ రాస్తాం ఓకేనా సో ఇవన్నీ ఏంటి ఆల్గరిథమ్ ఈజ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ కాబట్టి మనం ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి ఫైండింగ్ దవరేజ్ ఆఫ్ త్రీ నెంబర్స్ చూడండి అంతే సో స్టెప్ ఫ్లామ్లో ఏం రాస్తున్నా నేను ఫస్ట్ స్టార్ట్ ఫస్ట్ యావరేజ్ ఆఫ్ త్రీ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పండి ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ ఏవైనా టెన్ ట్వంటీ థర్టీ ఉన్నాయనుకో వీటి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి అన్నిటినీ యాడ్ చేస్తాం మనం ఫస్ట్ టెన్ ట్వంటీ థర్టీ అంటే ఈ ప్రాసెస్ తెలియకపోతే మీ ద మీకు ఇది అర్థం కాదని నేను ఫస్ట్ ఏ ప్రాసెస్ చెప్తున్నా సో వీటన్నిటిని యాడ్ చేసి త్రీ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి కింద త్రీ వస్తాం దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ థర్టీ ప్లస్ దిస్ థర్టీ సిక్స్టీ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ టూ జా సిక్స్ జీరో సో ట్వంటీ ఏదైతే ఉందో అదే యావరేజ్ వాల్యూ సో ప్రాసెస్ అనేది ఇది ఏంటి ఫస్ట్ త్రీ నెంబర్స్ ఉండాలి వీటి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని త్రీతో డివైడ్ చేయాలి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అదే మనకి యావరేజ్ అంతే కదా నెక్స్ట్ ఫ్లోచార్ట్ చార్ట్ లోపల ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది ఎట్లా రాస్తామో చూద్దాం సో ఫస్ట్ స్టార్ట్ అండ్ దెన్ స్టాప్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ షేప్లో రాయాలి కదా ఫ్లోచార్ట్ గురించి టాపిక్ డిస్కస్ చేసినప్పుడు చెప్పినా నేను మీకు సో ఫోర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీడ రాస్తా చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్లోచాట్లో ఎప్పుడైనా కూడా మనం ఓవల్ షేప్ యూజ్ చేసుకొని స్టార్ట్ అండ్ స్టాప్ రాస్తాం అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ ప్యారలలోగ్రామ్లో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా దట్ ఈస్ ప్రింట్ ఎఫ్ ఇంకా స్కాన్ ఎఫ్ అని వాటిని ప్యారలలోగ్రామ్లో రాస్తాం రెక్టాంగులర్ రెక్టాంగులర్ ఏదైతే ఉందో దాని లోపల ప్రాసెస్ని రాస్తాం ఎప్పుడైనా కూడా అండ్ దెన్ నెక్స్ట్ లాస్ట్లో కొన్నిసార్లు కండిషన్స్ ఉంటాయి కదా ఇఫ్ కండిషన్స్ నెక్స్ట్ ఫర్వీ అలాంటివి వచ్చినప్పుడు వాటిని మనం డైమండ్ షేప్లో రాస్తాం ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అని చెప్పేసి నేను ఓబెల్ షేప్లో రాసేసిన నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇన్పుట్ ఏదైనా కూడా ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఇస్తే ప్యార్లలో గ్రామ్లో రాయాలి కాబట్టి ఇక్కడ పార్లలో గ్రామ్ రాసి ఇంతకుముందు ఏమనుకున్నాం మనం త్రీ వాల్యూస్ని రీడ్ చేయాలి రీడ్ ఏ బిసి అని చెప్పేసి రాసిన నెక్స్ట్ 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 ఏం చెప్పినా నేను మీకు రెక్టాంగిల్ ఏదైతే ఉందో దీన్ని యూస్ చేసుకొని ఈ ప్రాసెస్ని రాసామని చెప్పినాం కదా మన ప్రాసెస్ ఏంటి ఇక్కడ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్ దీస్ త్రీ నెంబర్స్ కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి అని చెప్పేసి రెక్టాంగిల్లో డినోట్ చేసినా నేను నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి ఇంకొక ప్రాసెస్ చేయాలి మనం ఏంటి అది సమ్ని త్రీతో డివైడ్ చేయాలి సో డి అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి దాన్ని సో డీ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై త్రీ అని రాసినాం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి లాస్ట్లో మనం ఈ డి వాల్యూని ప్రింట్ చేస్తేనే కదా యావరేజ్ ప్రింట్ అయ్యేది సో ప్రింట్ స్టేట్మెంట్ని పార్లలో గ్రామ్లో రాసిన ప్రింట్ డి అని చెప్పేసి నెక్స్ట్ లాస్ట్లో ఓవల్ షేప్ ప్రాసెసి స్టాప్ అని చెప్పేసి రాసిన ఒక్కసారి మొత్తం చూపించేసినా చూడండి ఇలా స్టెప్ ఫామ్ ఉంది సూడో చూడోకు ఉంది అండ్ నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం లాస్ట్లో ఇక్కడ రాసేసినాం సో దట్స్ ఇట్ ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్లకన్నే ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది అండ్